వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ టీవీ. ఈనాటి వార్తాపత్రిక విశేషాలకు స్వాగతం. మెయిన్ హెడ్లైన్ చూద్దాం. మొదటగా ఈనాడులో చూసుకున్నట్టయితే, జాతిగా నిలిపి దేశంగా కలిపి, రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంతమంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది. తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకున్నా ఎలాంటి వివక్ష లేకుండా కంటి రెప్పలా కన్నతల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతోంది. కనిపించని సింహంలా ఆ పనుల పాలిట జీవన రేఖలా 75 ఏళ్లుగా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరి లూదుతోంది మన రాజ్యాంగం. ఈరోజు భారత రాజ్యాంగ 75వ వసంతోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనాలు ఇవ్వడం జరిగింది. సో మనకు హెడ్లైన్ చూద్దాం. మనం సౌమ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం, సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం, ప్రవేశిక సవరణ అధికారం పార్లమెంటుకు ఉంది, సుప్రీంకోర్టు కీలక తీర్పు. మరొక హెడ్లైన్ చూసుకుంటే, మహాడ్రామా, ముఖ్యమంత్రి అభ్యర్థిపై అనిశ్చితి, తెలుసుకోలేకపోతున్న మహాయుతి, బీహార్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన, ఫార్ములా ఏం లేదన్న అజిత్. భవనాలు లేఅవుట్ల అనుమతులు సులభతరం, డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. మరొక మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే, అమరావతికి కొత్త ఊపు, రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రూపాయల రుణం, ముందుకొచ్చిన హడ్కో జర్మనీ బ్యాంక్ KfW ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్ గా మళ్ళీ నార్మన్ ఫోస్టర్, రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే ఫించన్కు 6 ఇంచుల తనిఖీ రద్దు, జగన్ ప్రభుత్వం ఫించన్ ఎగ్గొట్టిన 4,000 మందికి పునరుద్ధరణ, సిఆర్డి అథారిటీ వెల్లడి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. మరొక పేపర్లో మెయిన్ హెడ్లైన్ చూద్దాం. సో సాక్షిలో కనుక చూసుకుంటే, దేశమంతటా నేటి నుంచి రాజ్యాంగ వజ్రోత్సవాలు, ఏడాది పాటు నిర్వహణ, అట్టుడికిన రాష్ట్రం, ధర్నాలతో దద్రిలిన కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు విధుల్లోకి తీసుకొని 10,000 రూపాయల జీతం ఇవ్వాలని వాలంటీర్ల డిమాండ్, ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగుల ధర్నా, సీఎం ఇంటి వద్ద గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళన, పిడికిలి బిగించిన ఆశా కార్యకర్తలు ఆకలి కేకలతో ఆయాల నిరసన, వెల్లువెత్తిన వివిధ వర్గాల ప్రజల ఆందోళనలు. సో మరొక హెడ్లైన్ చూసుకుంటే, ప్రజలు తిరస్కరించిన పార్లమెంటుపై పెత్తనమా, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటును నియంత్రించే యత్నం, ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ విమర్శల దాడి, ఇటీవలి ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వ్యాఖ్య, పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు, అంతరాయాలు గందరగోళాలు సృష్టిస్తున్నారు, 80 నుంచి 90 సార్లు ఎన్నికలు ఓడిన విపక్షాల తీరు మాత్రం మారలేదు, విపక్ష పార్టీల నేతలు పార్లమెంటులో చర్చలు జరగనివ్వట్లేదు, ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించడం లేదని ప్రధాని మోదీ నిన్న మాట్లాడడం జరిగింది. తొలి రోజే ఆరోపణల పర్వం, అదాని అంశంపై చర్చకు విపక్షాల పట్టు, రేపటికి వాయిదా పడిన ఇరు సభలు. సో మరొకటి చూద్దాం, సౌరశక్తిని ఒడిసి పట్టాలి, ఇల్లు కార్యాలయాలు ఉత్పత్తి కేంద్రాలు కావాలి, సోలార్ పవర్లో రాష్ట్రం స్వావలంబన సాధించాలి, కేంద్ర పథకాలను ప్రజలకు చేరువ చేయాలి, సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వాయుగుండం ముప్పు, వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాప్రతినిధులు బ్యూరోక్రాట్లు, జడ్జిలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు. వారేమీ వెనుకబడిన వర్గాలు కాదు, సమాజంలో ఇతరులతో పోలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నారు, 2005-2008లో అవిభాజ్య ఏపీ ప్రభుత్వం వారు చేసిన జీవోలు కొట్టివేత, వారు చెల్లించిన సొమ్మును వడ్డీతో వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం. పంచారామ క్షేత్రాలు కిటకిట, కౌన్ బనేగా మహాసీఎం, మహారాష్ట్రలో నరాలు తెగే సస్పెన్స్, ఫడ్నవీస్ పై బీజేపీ షిండేపై సేవ పట్టు, హస్సిన్లో మహాయుతి నేతల మల్లగుల్లాలు, ఫడ్నవీసే సీఎం, డిప్యూటీలుగా షిండే అజిత్. పేస్ బౌలర్లకు పట్టం. సో మరొక పేపర్లో మనం మెయిన్ హెడ్లైన్ చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకుంటే, 165 కోట్లు మాయం, కడప విమానాశ్రయం పేరుతో కొట్టేశారు, పిఏఓ స్థాయిలోనే ఆర్థిక అరాచకం, పనులు జరిగాయని తేలకుండానే బిల్లులు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే చెల్లింపులు, ముందుగా ఏపీఐఐసి బ్యాంక్ ఖాతాకు, అక్కడి నుంచి ఎవరి జేబులోకి వెళ్ళాయి, పిఏఓ తీరుపై ఏజీ తీవ్ర అభ్యంతరం, బయట పెట్టకుండా దాచేసిన పిఏఓ. ఏం చేసినా స్కామే, జగన్ జమానాలో అంతా నాకేంటి లెక్కలే, ముడుపులిచ్చిన వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్, డీల్ సెట్ అయితే చాలు, నిబంధనలేవీ ఉండవు, 1,000 కోట్ల టెండర్లు అప్రంగా అప్పగించేయడమే, పోటీల నుంచి విద్యుత్ మీటర్ల వరకు అదే లెక్క, నష్టాల్లో ఉన్న సంస్థలకు పిలిచి మరీ పనులు, అదాని వ్యవహారం బయటపడడంతో ప్రజల్లో పలు అనుమానాలు, నాటి సర్కార్లో కాంట్రాక్టుల నిండిపై విచారణ జరపాలని డిమాండ్,
పర్యాటకాంధ్ర టూరిజం హబ్గా మార్చేందుకు కృషి. రాష్ట్రంలో పర్యాటకానికి అద్భుత అవకాశాలు, ఏటా 10% వృద్ధికి ఛాన్స్. ఎకో టూరిజానికి ప్రత్యేక కార్పొరేషన్. ఆలయాల పవిత్రతను కాపాడేందుకు చర్యలు. డ్రెస్ కోడ్ పై భక్తులకు అవగాహన కల్పించాలి. హెరిటేజ్ ప్రాంతాలను గత పాలకులు తవ్వేశారు, వాటిని గుర్తించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పర్యాటకుల భద్రత చాలా ముఖ్యమంటూ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఉపాధిలో అవినీతికి పాల్పడితే జైలే. 100,000 కంటే ఎక్కువ నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ జీవో 52 కు విజిలెన్స్ పదను. భవన నిర్మాణ అనుమతులు ఈజీ. త్వరలో సింగిల్ విండో విధానం. లేవట్లలో రోడ్ల పరిధి తగ్గింపు 40 నుంచి 30 కుదింపు. సెక్యూ ఒప్పందంపై నేను సంతకం పెట్టలేదు, నా డిజిటల్ సంతకం వాళ్లే పెట్టేశారేమో. విద్యుత్ బాంబు పేల్చిన బాలినేని, ఆ ఒప్పందంతో నాకు సంబంధమే లేదు. మంత్రినైనా నాతో జగన్ ఎప్పుడూ చర్చించలేదు. కోస్తా రోడ్ల పునర్నిర్మాణం. పవర్ హౌస్ స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలి. రాష్ట్ర పరిస్థితులు సౌర విద్యుత్కు అనుకూలం. ప్రతి ఇల్లు కార్యాలయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి. ఇంటిపై విద్యుత్ ఉత్పత్తి వల్ల అదనపు ఆదాయం. పూర్తి సోలారే వినియోగించాల 132 గ్రామాలు. కుప్పంలో 100% సౌర విద్యుత్ పథకం అమలు. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష. సో మరొక పేపర్లో మెయిన్ హెడ్లైన్ చూద్దాం మనం. సో హైదరాబాద్ మెయిన్ వెలుగులో చూసుకుంటే కనుక మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, బీజేపీ హైకమాండ్ మొగ్గు ఆయన వైపే. ఎన్సీపీ కూడా సపోర్ట్ చేసిందంటూ కథనాలు. ఇంకా చర్చించలేదని అజిత్ పవార్. షిండికే ఛాన్స్ ఇవ్వాలని మద్దతుదారుల పట్టు. సస్పెన్స్ మధ్య ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు నేతలు. క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం. కాళేశ్వరం కమిషన్ కు చెప్పిన ప్రాజెక్ట్ ఏఈడీలు ఇంత నిర్లక్ష్యం ఎందుకని చైర్మన్ పీసీ ఘోష్ మండిపాటు. అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని వార్నింగ్. సంతకాలు తీసుకొని ఫీల్డ్ వర్క్ రిజిస్టర్లు స్వాధీనం. నేడు విచారణకు 15 మంది ఇంజనీర్లు. సో మరొక హెడ్లైన్ చూసుకుంటే అదానీని 100 కోట్లు మాకొద్దు. వివాదాల్లోకి స్కిల్ వర్సిటీని లాగొద్దనే ఈ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీకి నిధులిచ్చేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. అదానీ కంపెనీ కూడా ముందుకొచ్చింది. సిఎస్ఆర్ కింద ఆమోద లెక్క మాత్రమే ఇచ్చింది. ఇప్పటివరకు ఏ కంపెనీ నుంచి కూడా రూపాయి తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలోనే అదానీ కంపెనీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు, భూములు. వాటిపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? అదానీకి వంగి వంగి దండాలు పెట్టిందే కేసీఆర్. రాష్ట్రానికి నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాం, కేంద్రాన్ని కలుస్తాం, నిలదీస్తాం. బీఆర్ఎస్ వాళ్ళ లెక్క కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రం కాదని వ్యాఖ్య. అట్లయితే ముందు ఆయన చెల్లెలే ఉంటుంది. విచారణ అనగానే ఇగో చూసినా నా మీద కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఒడుగులో ఏడుస్తున్నాడు. రాష్ట్రంలో అదానీ ప్రాజెక్టులు 5 బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్లు. కాంగ్రెస్ వచ్చాక ధావాస్లో 5 ఒప్పందాలు. ఇంకో 2 ప్రతిపాదనలకు పర్మిషన్లు ఇవ్వలే. జిహెచ్ఎంసీలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ప్రజాప్రతినిధులు, జడ్జిలు, జర్నలిస్టులకు ఉమ్మడి ఏపీలో భూ కేటాయింపు. దీన్ని 2010 కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు. తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం సొసైటీలు. సుదీర్ఘ వాదనల తర్వాత తుది తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం. డబ్బులను తిరిగి సొసైటీలకు వడ్డీతో ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. జర్నలిస్టుల మేలు కోసం అప్పట్లో జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చిన ఉత్తర్వులు క్యాన్సిల్. సారీ, మరొక హెడ్లైన్ చూసుకుంటే 18 కూతురుతో కలిసి తండ్రి సూసైడ్. బిడ్డ అనారోగ్యం, అప్రబాధతో మనస్తాపం. చెరువులో దూకి బలవన్ మరణం. నిజామాబాద్ లో తీవ్ర విషాదం. 10 గ్రాముల పిట్ట, పచ్చాకుల జిత్త. మరొక హెడ్లైన్ చూసుకుంటే పార్లమెంట్ లో అదానీ రగడ జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్. మణిపూర్ హింసపై చర్చకు పట్టు. అపోజిషన్ ఆందోళనతో గందరగోళం. తొలి రోజు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు వాయిదా. 28 ఢిల్లీకి పోయి 28 రూపాయలు తేలే. రేవంత్ సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలిస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. లగజరలో సీఎం అల్లుడి కోసం భూములు లాక్కుంటున్నారు. రేవంత్ను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహబూబాబాద్ బీఆర్ఎస్ ధర్నాలో కామెంట్స్. క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం. కాళేశ్వరం కమిషన్ కు చెప్పిన ప్రాజెక్ట్ ఏఈడీఈలు. మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం. దిశలో చూసుకుంటే కనుక అబార్షన్ మా హక్కు. గర్భస్రావానికి వ్యతిరేకంగా చట్టాలు ఎందుకు? గలం విప్పుతున్న మహిళలు. 24 పూర్తిగా బ్యాన్, మరి ఇండియాలో. కుర్రాళ్లపై కోట్లు. యువ క్రికెటర్లపై కోర్టు కుమ్మరించిన ఫ్రాంచైజీలు. ఆకాష్ దీప్, ప్రసిద్ధర్, రఘు, వంశీ సహా పలువురిపై కనక వర్షం. ముగిసిన వేలం. 182 ప్లేయర్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు. వచ్చే నెల 15-16 తేదీలో గ్రూప్ 2 500 టన్నుల డ్రగ్స్ సీజ్. అండమాన్ జలాల్లో స్వాధీనం. ఫిషింగ్ బోట్లో తరలిస్తుండగా పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్. అధికారుల అదుపులో 6 మయన్మార్ పౌరులు. ఇప్పటివరకు ఐసీజీని పట్టుకున్న డ్రగ్స్లో ఇదే అతిపెద్దది.
ఆర్జీవీ అరెస్ట్పై హై డ్రామా. హైదరాబాద్ లో ఆయన ఆఫీస్ కు ఒంగోలు పోలీసులు అందుబాటులో లేడని సమాచారం ఇచ్చిన సిబ్బంది సినిమా పనుల్లో భాగంగా వేరే ప్రాంతంలో వర్మ వర్చువల్ గా హాజరయ్యేందుకు ఛాన్స్ ఇవ్వండి. ఆర్జీవీ తరఫున న్యాయవాది. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి, అమాయకులను వదిలేయండి, భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. తాజా పరిస్థితులపై ప్రభుత్వానికి కలెక్టర్ రిపోర్ట్ అందజేయాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య లగచర్ల రోటి బండ తండాలో పర్యటన. ఈడబ్ల్యూఎస్ అన్యాయం అంటూ వినతులు, వాళ్లకు 10% రిజర్వేషన్లు ఎందుకని బీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ గణన శాస్త్రీయంగా ఉండాలి, వివరాలు ప్రభుత్వానికి హైకోర్టుకు అందజేస్తాం, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. సో మరొక హెడ్లైన్ చూద్దాం. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. ప్రజాప్రతినిధులు, జడ్జీలు, అధికారులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించడం సరికాదు. వీరికి కనీస ధరకు భూమి కేటాయించడం అసంబద్ధం, అహేతుకం. ఇది సమానత్వ హక్కు ఉల్లంఘనే, అసమానతకు దారితీస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాలు సడలే ముప్పు. సొసైటీ సభ్యుల డబ్బులను ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాలి, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సో మనకు హెడ్లైన్ చేసుకుంటే 100 కోట్లు మాకొద్దు, స్కిల్ వర్సిటీకి ఆయన కార్పస్ ఫండ్ తీసుకోం. ఈ విషయంపై ఇప్పటికే వాళ్లకు లేఖ రాశాం, అదాని వివాదంలోకి తెలంగాణను లాగొద్దు. ఆ గ్రూప్స్తో బీఆర్ఎస్ హయాంలో అనేక ఒప్పందాలు, అందుకు కేసీఆర్ కేటీఆర్ పై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలా? చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశం. మా ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి ఫేవర్ చేయలేదు, చేయదు. ఢిల్లీకి వెళ్తున్నది ఎవరివో కాళ్ళు పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో కాదు. రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రాన్ని కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలం. సైకోరా గురించి నేను ఎక్కువగా మాట్లాడినట్టు సీఎం మీడియా సమక్షంలో నిన్న మాట్లాడడం జరిగింది. సో మరొక హెడ్లైన్, జైలుకు వెళ్తే సీఎం అవుతాడని కేటీఆర్ ఆశ. ఆయన కన్నా ముందే కవిత జైలుకి వెళ్ళి వచ్చారంటూ సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. సో మరొక హెడ్లైన్ చూద్దాం. కొత్తగూడెంకి కార్పొరేషన్ హోదా, విమానాశ్రయం ఏర్పాటుకు పట్టుదలతో ఉన్నాం. భద్రాచలం వరకు రైల్వే లైన్ కోసం కృషి, మంత్రి తుమ్మల. వచ్చే నెల 9న రైతు భరోసాపై చర్చ, సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం, మంత్రి పొన్నం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో రేవంత్ భేటీ, కేంద్ర మంత్రులతోనూ సమావేశం, మల్లు రవి. అల్లుడు అద్వానీ కోసమే సీఎం, ప్రభుత్వంపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. గిరిజనులను అన్యాయం జరిగితే బంజారా రాష్ట్ర సమితిగా పోరాటం, లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేస్తాం. మానుకోట ఘటన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు, కేటీఆర్. మళ్లీ చెరువుల దత్తత, అభివృద్ధి పేరుతో కన్స్ట్రక్షన్ కంపెనీలకు బాధ్యతలు. 100 చెరువులు ఇచ్చేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు, జిహెచ్ఎంసీ తరహాలోనే అప్పగింత. గతంలో దత్తత తీసుకున్న సంస్థలే వాటిని ఆక్రమించాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలకు వద్దంటున్న హైడ్రా అధికారులు, రియల్ భూమి పెంచడానికి అంటున్న ప్రభుత్వ వర్గాలు. సో మరొక హెడ్లైన్ చూద్దాం. ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం, మోసం చేయడంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కులగణను ఎందుకు చేపట్టలేదు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సో మరి ఇక్కడ చూసుకుంటే మహాసీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీలుగా షిండే అజిత్ పవార్, బీజేపీ హైకమాండ్ నిర్ణయం. 28 లేదా 29 ప్రమాణ స్వీకారం. నేటితో ముగుస్తున్న అసెంబ్లీ గడువు, రాష్ట్రపతి పాలన అమలు చేస్తారా? వైద్య శాఖ ప్రక్షాళన, విభాగాల్లో ఇంటర్లింక్ చైన్ తెంచునున్న సర్కార్, జవాబుదారితనం పెంచే ప్రయత్నం, నూతన మార్గదర్శకాలు ప్రిపేర్. కింది స్థాయి నుంచి హెచ్ఓడి వరకు రూల్స్ ఫ్రేమ్, బాధ్యతలు విధులపై క్లారిటీ. ముందే ప్రిపేర్ అయ్యారా? అందరూ ఒకే ఆన్సర్ చెప్పొద్దు, జస్టిస్ పీసీ ఘోష్ అసహనం. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటు విషయంలో ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం. సో చూశారు కదా, ఇది వాళ్ళ వార్తాపత్రిక విశేషాలు. మరొక వార్తాపత్రిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అండ్ దాన్ కీప్ వాచింగ్ 6 టీవీ. థ్యాంక్ యూ.